हेलो फ्रेंड्स, నేను రాజు బెర్రల్. నెపోటిజం ఈ పదం ఈ మధ్య మనకు బాగా వినిపిస్తుంది. కారణం సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత నెపోటిజం అనే పదం బాగా ట్రెండ్ అయింది కూడా. కొంతమంది దీన్ని ఓ ఉద్యమం లాగా చేస్తున్నారు. నెపోటిజం అంటే బంధుప్రీతి. నెపోటిజం వల్లే మాకు అవకాశాలు రావడం లేదని సినిమా ఫీల్డ్లోని చాలామంది మొత్తుకుంటుంటారు. ఒక్క సినిమా ఫీల్డే కాదు, అన్ని రంగాల్లో ఈ నెపోటిజం అదే బంధుప్రీతి ఉంటుంది. ఇది చాలా న్యాచురల్. సినిమా ఫీల్డ్లో ఓ మాఫియా ఉంటుంది, మనని ఎదగనివ్వరు. ఇది కొంతవరకు కరెక్ట్. సుశాంత్ సింగ్ రాజ్పూత్కు వచ్చిన అవకాశాలు మిస్ అయ్యాయి. ఎందుకంటే సుశాంత్ సింగ్ ఎదుగుదలను ఓర్వలేకే ఓ వర్గం అతన్ని టార్గెట్ చేసింది, అతని అవకాశాలను దెబ్బతీసిందని ఓ బలమైన విమర్శ ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే బాలీవుడ్ ఒకటే కాదు, మన తెలుగులోనూ అలాగే తమిళ్, మలయాళం, కన్నడం ఇలా అన్ని లాంగ్వేజ్లలో అంటే అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఈ నెపోటిజం ఉంది. నిర్మాత దర్శకుల పిల్లలు, స్టార్ హీరోల వారసులు సినీ ఇండస్ట్రీలోకి వస్తుంటారు, పోతుంటారు కూడా. ఇది చాలా కామన్. అదేంటి అంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఓ సినిమా తీయాలి అంటే కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. అది ఓ సామాన్యుని మీద ఎందుకు పెడతారు? ఈ మాట నేనంటే కొంతమందికి కోపం రావచ్చు, కానీ ఇది పచ్చి వాస్తవం. ఎందుకంటే మన మీద ఎందుకు పెట్టుబడి పెడతారు? బిజినెస్. ఇదేదో తమ వారసుల మీద పెడతారు. ఒకప్పుడు ఎంతోమంది కొత్త నటులు వచ్చారు, స్టార్స్గా ఎదిగారు. అప్పుడు కూడా మన అనుకున్న వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఉదాహరణకి సీనియర్ ఎన్టీఆర్ని ఎల్వి ప్రసాద్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. దానికి ఎన్టీఆర్ టాలెంట్ తోడై ఆయన సూపర్ స్టార్గా ఎదిగారు. అలాగే అప్పట్లో చాలామంది హీరోలు పరిచయాల వల్లే సక్సెస్ అయ్యారు, సూపర్ స్టార్లుగా ఎదిగారు. వాళ్ళే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. అయితే ఆ రోజుల్లో కూడా ఈ బంధుప్రీతి ఉంది. వారసులు వచ్చారు పోయారు. చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమ వారసులను ట్రై చేశారు, సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ టైంలో సామాన్యులు కూడా ఎవరెస్టులా ఎదిగారు. అందులో కొంతమంది రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, మోహన్ లాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ కొందరు పట్టుదలతో అందరితో మంచిగా ఉంటూ ఎక్కడ అటిట్యూడ్ చూపించకుండా ఒక్కో స్టెప్ ఎక్కుతూ సూపర్ స్టార్లు అయ్యారు. ఇక ఆ తర్వాత కాలంలో చూసుకున్న అటు తమిళ్, మలయాళం, తెలుగులో ఎంతోమంది సొంతంగా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ కూడా వాళ్లకు చాలామంది అండగా ఉంటేనే జరిగింది. ఎలాగా అంటే ఉదాహరణకు రవితేజని తీసుకున్నాం. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే పరిచయాలతో నటుడుగా ట్రై చేశాడు. తను నమ్ముకున్న వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయిన తర్వాత అతన్ని హీరోగా నిలబెట్టారు. అంతకుముందు కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ సక్సెస్ అయిన తర్వాతనే రవితేజ స్టార్గా ఎదిగాడు. మరి దీన్ని ఏమంటాం? ఇది ఒక రకంగా నెపోటిజం కాదా? తన ఫ్రెండ్స్తోనే కదా రవితేజ పైకొచ్చింది. అందులో రవితేజ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి సరిపోయింది. మరి అదే కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వేరే వాళ్లకు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వరు. అలాగే నాని కూడా సేమ్, రవితేజ స్టోరీయే. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఆ పరిచయాలతో నటుడుగా ట్రై చేశాడు. నందిని రెడ్డి అనే డైరెక్టర్ వల్లే అతనికి ఇంద్రగంటి, మోహన్ కృష్ణ అవకాశాలు ఇచ్చాడు. అతనికి టాలెంట్ ఉంది, వచ్చిన అవకాశాలు నిలబెట్టుకుని స్టార్ అయ్యాడు. ఒక టైంలో ఎంతోమంది వచ్చారు పోయారు. ఉదాహరణకు హరీష్ అనే ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నాం. అతను చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయం. అతన్ని ప్రేమఖైదీతో హీరోగా చేశారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఒక ఊపు ఊపాడు ఆ తర్వాత, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇక తరుణ్కు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హీరోగా అవకాశాలు వచ్చాయి, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఇక ఉదయ్ కిరణ్, ఈయనకు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన ఇతను చేసిన కొన్ని పొరపాట్లు అతని లైఫ్ను స్పాయిల్ చేశాయి. చాలామంది చిరంజీవి వల్లే అతను నాశనం అయ్యాడు అంటారు. కాదు, దాని గురించి తొందరలోనే మళ్ళీ ఒక వీడియోలో చెప్తా. ఇది కేవలం ఉదయ్ కిరణ్ సొంత తప్పిదంతో జరిగింది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చాలామంది హీరోలు ఎదిగారు. అందులో కొందరు విజయ్ దేవరకొండ, రాజ్ తరుణ్ కొందరు ఇలా ఉన్నారు. ఇందులో రాజ్ తరుణ్కు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక విజయ్ దేవరకొండ ఫాదర్ చాలా ఫేమస్ టీవీ సీరియల్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ టీవీ సీరియల్స్ తీశాడు. ఆయన పేరు గోవర్ధన్, అందరూ వర్ధన్ అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండకు టాలెంట్ ఉంది, మంచి సినిమాలు పడడం వల్ల కలిసి వచ్చింది. అదే అర్జున్ రెడ్డి లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ సక్సెస్కే ఇంపార్టెంట్. ఆ సక్సెస్కి ఎవరికి ఉంటుందో వారి వెంటే పరుగులు. ఇక నెపోటిజంతో చాలామంది హీరోల, నిర్మాతల, దర్శకుల వారసులు వచ్చారు, సక్సెస్ ఎందుకు కాలేకపోయారు?
ది గ్రేట్ దాసన్ నారాయణరావు గారి కొడుకు అరుణ్ కుమార్ ఎందుకు నిలబడలేకపోయాడు? వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, చాలా అవకాశాలు ఇప్పించారు. అలాగే కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి గిరిబాబు కొడుకు, కోదండ రామిరెడ్డి కొడుకు, అంతెందుకు హీరో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక్కడ కొందరి వారసులు హీరోగా నిలబడ్డారు. అంటే అది వాళ్ళ టాలెంట్, కష్టం, అదృష్టం అన్నీ కలిసి వచ్చాయి. అంతే, స్టార్ హీరోల వారసులుగా పుట్టడం వాళ్ళ తప్పు కాదు. ఆ ప్లేస్లో మనం ఉన్నా అలాగే ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఇతర మెగా హీరోలు, వీళ్లకు సక్సెస్ లేకపోతే వీళ్ళతో ఎవ్వరు సినిమాలు తీయడానికి ముందుకు రారు. ఎందుకంటే ఇది బిజినెస్, డబ్బు ఎవరికి ఊరికే రాదు. ఇది అన్ని రంగాల్లో ఉంది, ఒక్క సినిమా ఇండస్ట్రీలో కాదు. ఉదాహరణకు క్రికెట్ని తీసుకుంటే సచిన్ కొడుకుగా పుట్టడం అర్జున్ టెండూల్కర్ చేసిన తప్ప అతన్ని ఎంతసేపు తన తండ్రితో పోల్చుతుంటారు? సచిన్ లాగా అర్జున్ టెండూల్కర్ ఆడాలని రూలేం లేదు, కానీ అతని మీద చాలా ఒత్తిడి ఉంటుందన్న విషయం చాలామందికి అర్థం కాదు. మహా అయితే సచిన్ కొడుకు అని ఒకటో రెండో అవకాశాలు ఇస్తారు, కానీ పర్ఫార్మెన్స్ చేయకపోతే? అంతెందుకు ఎంతోమంది క్రికెటర్స్ పిల్లలు వచ్చారు పోయారు. ఉదాహరణకి రోహన్ గవస్కర్ పెద్ద ఎగ్జాంపుల్. ది గ్రేట్ లెజెండ్ సునీల్ గవస్కర్ కొడుకు అయినా అతను సక్సెస్ కాలేకపోయాడు. అలాగే ఇప్పుడు మనలో చాలామంది ఫాదర్స్ బిజినెస్ చేస్తుంటారు, ఆ రంగంలోకి వాళ్ళ వారసులను తెస్తారు. కాదని ఇతరులకు అవకాశం ఇస్తారా? ఒకవేళ పోనీ నాకే ఇస్తారా? అంటే ఎవ్వరు ఎవరికి ఇక్కడ అవకాశాలు ఇవ్వరు, సృష్టించుకోవాలి. నెపోటిజం అనేది అన్ని రంగాల్లో ఉంది, రాజకీయ రంగంలో కూడా ఉంది. చంద్రబాబు తన కొడుకును కాదని వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తాడా? అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ కాదని వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చారా? కాదు. అన్ని చోట్ల ఉంటుందండి ఈ నెపోటిజం, మన ఇంట్లోనే ఉంటుంది ఈ నెపోటిజం. అందుకే నా దృష్టిలో నెపోటిజం అనేది ఒక అసంతృప్తి మాత్రమే. అయితే ఒక్కటి, మనను ఇక్కడ ఎవడు ఎదగనివ్వడు, మనమే గెలవాలి. ఎవడు అవకాశాలు ఇవ్వడు, మనమే తీసుకోవాలి.